కబడ్డీ 10వ సీజన్ హైదరాబాద్ లో అడుగుపెట్టిన సందర్భంగా లీగ్ ప్రచారకర్త మన సూపర్ స్టార్ నరసింహం నందమూరి బాలకృష్ణ సందడి చేశారు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం రాత్రి తెలుగు టైటన్స్ బెంగళూరు బుల్స్ మ్యాచ్ కి ముఖ్య అతిథిగా వీచేసిన బాలయ్య తొడగొట్టి క్రీడాకారులను అభిమానులను ఉత్తేజపరిచారు. బాలయ్య బాబు మాట్లాడుతూ క్రికెట్ తర్వాత కబడ్డీ బాగా ప్రాచుర్యం పొందిందన్నారు. తనకు క్రీడలు అంటే ఎంతో ఇష్టమన్న బాలయ్య తన కారులో ఎప్పుడూ క్రికెట్ కిట్ ఉంటుందని సమయం దొరికితే క్రికెట్ టేబుల్ టెన్నిస్ ఎక్కువగా ఆడతానని చెప్పారు. ప్రో కబడ్డీ చూస్తుంటే తనకు స్కూల్ మరియు కాలేజ్ డేస్ గుర్తొస్తున్నాయని చెప్పారు బాలకృష్ణ గారు. బాలయ్య ఎనర్జీకి కారణం ఆయన వ్యాయామాలు ఆయన ఆటలే అని ఇప్పుడు మనకు అర్థమవుతుంది. సినిమాల్లోనే కాదు ఆయన ఎక్కడున్నా ఆయన ఎనర్జీ లెవెల్స్ కనిపిస్తూనే ఉంటాయి మనకు. సినిమాలలో ఆయన చెప్పే డైలాగులలో ఆయన ఎనర్జీలోని ఇంటెన్సిటీ మామూలుగా ఉంటుందా? పగ తెరుచుకునేటప్పుడు కత్తులతో వెళ్ళేవాడు ఎవడైతే పెళ్లి పందిట్లో కూడా రివాల్వర్ పెట్టుకునేవాడు రా పోలీస్ అంటే ఏమన్నావు నువ్వు అంటే నన్ను కృష్ణా నదిలో పడేస్తావా ఏది ఊవను హె సౌండ్ మారిందేరా హె అనలేవు నీకు ప్రాణం అంటే తీపి టెర్రరిస్టు పేలుస్తాడో ఫ్యాక్షన్స్ నడుకుతాడో తెలియకుండా రంగంలోకి దిగి దమ్మున్నవాడేరా పోలీస్ అంటే ఈ వారం రోజుల్లో నువ్వు బెదవాడ వదిలి పారిపోయేలా చేస్తాను. ముష్టివాడు ఎక్కడ అన్నం దొరుకుతుందో వెతికినట్టు ఎక్కడ రక్షణ దొరుకుతుందో వెతుకుంటూ వెళ్ళేలా చేస్తాను. ఇది నిజం. కొండ మీద ఉన్న అమ్మ మీద ఒట్టు రై రక్తం పంచిన నాన్న మీద ఒట్టు ఏడే రోజులు ఏడే రోజులు.